ಭೂಮಿ ತೋಂದುರುಗಾಕ ಪುನೀತಮತ್ತೈರಾಸ್ತಿನ ಶುಭವಾತಲೋ ನೀ ಭಾಗಮು ಪುನೀತ ಮತ್ತೆ ರಾಸಿನ ಶುಭವಾರ್ತ 9వ అధ్యాయము 35 నుండి 10వ అధ్యాయము 8వ వచనం వరకు ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూసి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదిగా పంట యజమానుని మనవి చేయుడు అని పలికెను. పిమ్మట యేసు తన 12 శిష్యులను చెంతకి పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి సాధారణమైన కుటుంబంలో జన్మించారు. తండ్రి ఏమో గొర్రెల కాపరి. సాధారణమైన కుటుంబంలో జన్మించాడు, తండ్రి గొర్రెల కాపరి. చాలా పేద కుటుంబం. ఆ ఇంట పుట్టిన ఒక బిడ్డ చదువుకోవటానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉన్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే అప్రెంటిస్గా ఒక చెప్పుల ఫ్యాక్టరీలో కంపెనీలో చేరారు. హై స్కూల్ విద్య లేదు, ఉన్నత విద్య లేదు. తరువాత 18 సంవత్సరాల వరకు కూడా తనేం చేశాడు, పని చేసుకుంటూ రాత్రిపూట చదువుకునేవారు. అంటే ఉదయం 12 గంటలు పనిచేసేవారట, రాత్రిపూట చదువుకునేవాడు. ఈ చదువుకునే సందర్భంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి, నాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారే, వారి కోసం నేనేమైనా చేయగలనా, వారి కోసం నేనేమైనా చేయగలనా, సహాయం చేయగలనా, వారి ఉన్నతి కోసం, వారి గౌరవం కోసం, వారికున్న సమస్యలను నేను తీర్చగలనా అని ఒక ఆలోచన చేసి గొప్ప సంస్థను స్థాపించాడు, ఒక సొసైటీని స్థాపించాడు. అతను ఎవరో కాదు, కోల్పింగ్ గారు, అడోల్ఫ్ కోల్పింగ్. ఈ ధన్యజీవి గురించి మూడు విషయాలు ఈరోజు మీకు ప్రస్తావన చేస్తాను. మూడు విషయాలు అవి కూడా ఎందుకు అంటే, ఈ మూడు విషయాలు వింటున్న సందర్భంలో మనకు వేరొక వ్యక్తి కూడా గుర్తుకొస్తూ ఉంటారు, ఆయన్ని కూడా మననం చేసుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అడల్ఫ్ కోల్పింగ్ అనే వ్యక్తి జర్మనీ దేశంలో కేర్పెన్ అనే ఒక గ్రామంలో జన్మించాడు. అది పశ్చిమ భాగాన ఉంటుంది, మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. అది నేను జర్మనీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రయాణం చేస్తే గట్టిగా ఒక 2 గంటల్లో ఆ గ్రామాన్ని చేరుకోవచ్చు. ఆ గ్రామంలో జన్మించిన ఆ సందర్భం ఎలాంటిది అంటే, కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి,
చెప్పులు కుట్టేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు కలిసి రెండు మూడు కుటుంబాలు కలిసి చెప్పులు కుట్టుకొని వాటి మీదే జీవనాధారం కొనసాగించేవారు. మరి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఈ కంపెనీలలో చిన్న కుటీర పరిశ్రమలో పనిచేసేవాళ్ళు. అటువంటి ఇంట ఈ వ్యక్తి జన్మించాడు. తండ్రి ఏమో గొర్రెల కాపరి, ఆ ఊరు మొత్తం కానీ ఆ పరిసరం మొత్తం కూడా చెప్పుల మీదే బతికేవారు. అయితే ఈ ఆర్థిక పరిస్థితుల వలన చదువుకోలేని స్థితి ఉన్నది కాబట్టి 13 సంవత్సరాలకే ఆయన చిన్న ఉద్యోగిగా మారాడు, చిరు ఉద్యోగిగా, అప్రెంటీస్గా. ఆ తరువాత ఏమైపోయింది, ఈ యొక్క పారిశ్రామీకరణ వచ్చింది, అంటే ఫ్యాక్టరీలు వచ్చాయి, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, చిన్న చిన్నవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఎక్కడో పెద్ద పెద్ద కంపెనీ వస్తుంది, అక్కడ తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు. ఇది చేతి పని అయినా కానీ విలువ తగ్గింది, అక్కడ మెషిన్స్ కాబట్టి తక్కువ ధరకు అమ్మేస్తూ ఉన్నారు. అందువలన ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి. మరేమి చేయాలి, ఒక పట్టణానికి వెళ్ళాడు, కొల్లోన్ అనే పట్టణానికి వెళ్ళాడు, దగ్గరలో ఉన్న నగరం అది. అక్కడ వెళ్ళి ఒక ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టే ఒక నైపుణ్యత నాకు ఉంది కదా, ఇందులో ఈ ఫ్యాక్టరీలో నాకు జాబ్ వస్తుందేమో అనుకొని తిరుగుతూ ఉన్నాడండి. అప్పుడు కనిపించారు చాలామంది, ఎందుకని పల్లెల్లో ఉద్యోగం లేదు, అందుకని అందరూ కూడా పట్టణాలకు వచ్చి అక్కడ జీవించలేక ఇంటికి వెళ్ళలేక, సదుపాయాలు లేవు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడ ఉండాలి, ఉద్యోగం రావటం లేదు, ఏమి చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన చూస్తూ ఉన్నాడు, నాలా ఇంతమంది ఉన్నారా, నాలా కష్టపడుతున్నారు, జీవనోపాధి కోసము, పట్టకూటి కోసము ప్రాకులాడుతున్న వ్యక్తులు ఈ పట్టణములో, ఈ నగరములో ఇంతమంది ఉన్నారని చలించిపోయింది ఆయన హృదయం. అనుకున్నాడు, నేను చదువుకోవాలి, చదువుకొని ఏదో ఒకటి చేయాలి అనుకొని అక్కడ పనిచేస్తూనే 12 గంటలు పనిచేస్తూనే రాత్రిపూట చదువుకున్నాడు. ఆయన కొద్దిగా హై స్కూల్ విద్య అయిపోయేలోకి 24 సంవత్సరం వచ్చింది ఆయనకి. మన వాళ్ళైతే 15కే కంప్లీట్ చేస్తున్నారు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 24 సంవత్సరంలో ఉన్నత విద్యను ఆయన కంప్లీట్ చేస్తున్నారు, పూర్తి చేశాడు. అంటే మొదటిది ఏమిటి, ఈయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, చదువుకోవటానికి కూడా లేని పరిస్థితి, పగలు పని చేయటము, రాత్రి చదువుకోవటం. అప్పుడు స్థాపించాడండి ఒక చిన్న సభ లాంటిది, ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక సొసైటీ, వర్కింగ్ మెన్ అసోసియేషన్ అని స్థాపించాడు. అది కాస్త డెవలప్ అయ్యి ఇప్పుడు అనేక దేశాలలో కోల్పింగ్ సొసైటీ అనేది ఒకటి ఉన్నది. ఈ కోల్పింగ్ సొసైటీ కానీ కోల్పింగ్ ఫ్యామిలీ కానీ లేని గ్రామము, లేని ప్యారిషు జర్మనీ దేశంలో ఉండదు. ప్రతి గ్రామంలో ఈ కోల్పింగ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫాదర్ గారు స్థాపించిన ఆ సొసైటీలో ఉండి 10 మందికి సహాయం చేయాలనే దృక్పథంతో పనిచేసే కుటుంబాలు ప్రతి విచారణలో ఉంటాయి జర్మనీ దేశంలో. మొదటిగా ఏమిటంటే, ఈయన పేదవాడు, చెప్పులు కుట్టుకొని జీవనోపాధి చేసుకునేవాడు, అంతటితో ఆగకుండా 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా ఆయన ఎదిగాడు. అంటే చుట్టుప్రక్కల చూశాడు ఎంతమంది ఇబ్బందిగా ఉన్నారు, ఏమి చేయవచ్చు వీళ్ళకని. అంటే తప్పించిపోయింది ఆయన హృదయం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, కాపర్లేని గొర్రెల వల్లే ఉన్న వారిని చూసి ఆ కరుణామైన కడుపు తరుగుకుపోయాను. అలాంటిదే కోల్పింగ్ గారి యొక్క జీవితం. అలా తరుగుకుపోయిన ఆ హృదయం ఏం చేసిందంటే 10 మందికి ఆశ్రయం ఇచ్చింది. కోల్పింగ్ సొసైటీగా ఈరోజు ఇక్కడ మన మధ్య ఉన్నది. ఇక రెండవదిగా, తను ఒక పత్రికను ఏర్పాటు చేశాడు ఆ కాలంలో. రైన్ అనే ఒక నది ఉంటుంది జర్మనీ దేశం పైనుండి క్రిందికి కూడా పారే ఒక నది ఉంటుంది, అది జీవనది జర్మనీ దేశానికి, రైన్ నది. ఆ నది ఆయన ఉంటున్న పరిసర ప్రాంతాలలో, నదీ పరిసర ప్రాంతాలలో, పరివాహక ప్రాంతంలో ఒక పత్రికను స్థాపించాడు. దేనికోసమే అంటే, ఇదిగో జనం విచారణ వదిలిపెట్టి వచ్చారు, ఇక్కడికి గ్రామాలను వదిలిపెట్టి పట్టణానికి వచ్చారు, వీళ్ళకి ఒక ప్యారిష్ అంటూ లేదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, మరి అటువంటి వారిని ఉత్తేజపరచాలి అంటే ఏం చేయాలి, అటువంటి వారికి బైబిల్ అందించాలి, విలువలు తీసుకురావాలి, ఇదిగో మీరు చేసే పని కూడా తక్కువ పని కాదు,
అదే పని చేయొచ్చు కానీ గౌరవంగా ఉండొచ్చు అని వాళ్ళని ఉత్తేజపరచాలి, వాక్యాన్ని అందించాలి, బైబిల్ ప్రకటించాలి, ఏమి చేయాలనుకున్నాడు. అందుకని ఒక చిన్న పత్రికను స్థాపించి ఆ పత్రికను ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పంచడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా తగ్గలేదండి. తను పేద కుటుంబం నుంచి వచ్చిన ఇతర పేదలకు సహాయం చేయడానికి, విశ్వాసం సన్నగిల్తున్న సందర్భంలో ఇతరులను ఉత్తేజపరచడానికి తన జీవితాంతం కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఆయన గురువైంది 1845లో, మరణించింది 1865లో. 20 సంవత్సరాల సేవా జీవితమే. కానీ ఈనాడు ప్రపంచమంతటా, మరుముఖ్యంగా ఆసియాలో ఆఫ్రికాలో ఆయన పేరు తెలియని వారు లేరు. యూరప్లో ఇటు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటారు. ఇతర దేశాల్లో కూడా ఆయన సేవా సంస్థలు ఉన్నాయి. ఎంతోమంది పేదవారికి ఆశ్రయ దుర్గముగా ఆ యొక్క సొసైటీ ఉన్నది. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు. 1, ఎంతో కష్టపడి చదువుకున్నాడు, ఇతరులకి ఆశ్రయ దుర్గముగా ఒక దీపముగా తయారయ్యాడు. 2, చిన్న సంస్థగా స్టార్ట్ అయిన ఈ కోల్పింగ్ సొసైటీ, వర్కింగ్ మెన్ అసోసియేషన్, కాస్త అక్కడ కొలోన్లో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఇక 3, ఉత్తేజపరచడానికి పత్రికను స్టార్ట్ చేసి అందరికి కూడా బైబిల్ అందిస్తూ ఉన్నారు. వారి జీవితాలకు వెలుగుగా మారారు. ఇదేనండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ధన్యజీవిగా మారిపోవటం అంటే. నిన్నటి దినాన పునీతును కొనియాడాం, పునీత శౌరి వారిని. ఆయనేమో ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు, ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి. ఏనాడు దిగులు చెందింది లేదు. బంగారం వెండి మధ్య ఆయన బ్రతికాడు అంతే. ఈయనమే పేదరికంలో బతికాడు. ఇద్దరు కూడా ధన్యులైపోయారు. ఎవరు వారి యొక్క స్థితిగతులను చూసి, శక్తి సామర్థ్యాలను చూసుకొని వారికి తోచిన విధముగా ప్రభువుని ప్రజలకు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఇద్దరు కూడా ధన్యజీవులే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అడోల్ఫ్ కోల్పింగ్ గారి ఒక రోజును కొనియాడుతున్న మనము ఒక్కటే చేయాలి. నేను పేదవాడినే కావచ్చు, కానీ నా చుట్టుప్రక్కల ఎవరు కూడా బాధతో ఉండకూడదు. చుట్టుప్రక్కల ఉన్న యొక్క ప్రజలను చూసి సహాయం చేయగలిగితే వారికి చేయుతగా ఉండి సహాయం చేసి, ఇదిగో ప్రభు నాకు ఇచ్చిన దానినే నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు ఉచితముగా ఇచ్చితివి, నేను కూడా నీకు ఉచితముగా ఇదిగో పంచుతానని చెప్పేసి ఈ సోదర ప్రేమను పంచుకునే హృదయాన్ని మనకు దయచేయమని ఆయన ప్రభుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. స్వర్గాధిపతిని ఈ గర్భమున మోసి పరలోకానికి తీసుకుని వచ్చిన నీవు ఎంత ధన్యురాలవు. నీ జీవితమును పరిపూర్ణము చేస్తూ సృష్టికర్త స్వర్గాధిపతి మిమ్ములను మరణించనివ్వకుండా లోకమునకు స్వర్గమునకు పోయారు. మాకు సహాయం చేయండి. స్వర్గాధిపతి సర్వోన్నతిని సేవకులుగా మేము ఇళ్లలో జీవిస్తూ ఆ జీవితాంతము కూడా వాక్యానికి బద్దులమై మంచి విశ్వాసులుగా క్రీస్తు సాక్షులుగా స్వర్గములో ప్రవేశించే విధముగా ఆ కొరకు ఎల్లవేళలా ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత పితా పుత్ర ఫల
పవిత్రాత్మ మహిమ కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ గారా, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.